నల్గొండ ప్రజలకి తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా నల్గొండ ప్రజలకి ఇక నువ్వే చెప్పాల చరిత్ర రజాకర్ల చరిత్ర ఓవైసీ కమ్ముడువైన కుక్కవి నువ్వు ఓవైసీ అన్నాడు నేను ఇంతకు ముందు కూడా చెప్పినా ఓవైసీ అన్నాడు నా కాలకాల వాడు ఉంటాడు కేసీఆర్ అని ఓవైసీ కమ్ముడువైన కుక్కవి నువ్వు నువ్వు అక్కడ వచ్చిన మహిళల్ని కుక్కలంటావు రజాకర్ల కమ్ముడువైన కుక్కవు కదా నువ్వు కేసీఆర్ అట అబద్ధాలు చెప్పడట కేసీఆర్ అట మాట తప్పడట దీనికంటే పెద్ద జోక్ ఏమను ఉన్నదా అనండి ఈ శతాబ్దంలో రెండు శతాబ్దాలకి కేసీఆర్ అనేటోడు ఆ శతాబ్దంలో ఉన్నాడు ఈ శతాబ్దంలో రెండు శతాబ్దాలలో అతి పెద్ద జోక్ ఇది కేసీఆర్ అబద్ధాలు చెప్పడట మాట తప్పడట కేసీఆర్ అనేటోడు పెద్ద అబద్ధాల పుట్ట అవినీతి గుట్ట నిన్న ఎట్టుంటది కేసీఆర్ అంటే ఒకసారి అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పోయినట ఏదో ఉద్యోగంకో మరి సీట్కి ఇంటర్వ్యూకి పోయినట స్పోర్ట్స్ కోటా కింద స్పోర్ట్స్ కోటా కింద ఇంటర్వ్యూకి పోతే ఇంటర్వ్యూ చేసే పెద్ద మనిషి అడిగినట ఏం ఆడతావు అని క్రికెట్ ఆడతావా అంటే ఆడతా అన్న వాలీబాల్ ఆడతా అంటే ఆడతా అన్నట బాస్కెట్బాల్ అంటే ఆడతా అన్నట అరే ఏమేమి ఆడతావు పోయి నువ్వు అంటే క్రికెట్ ఆడతా ఫుట్బాల్ ఆడతా బాస్కెట్బాల్ ఆడతా వాలీబాల్ ఆడతా బేస్బాల్ ఆడతా హ్యాండ్బాల్ ఆడతా ఉన్నాయి అన్నీ ఆడతారట ఆయనకు డౌట్ వచ్చింది ఇంటర్వ్యూ చేస్తాడు అబద్ధాలు ఆడతావు అనట మరి అప్పటి నుంచి ఏం ఆడుతున్నా అనుకున్నావు అబద్ధాలే ఆడుతున్నా అనట గది కేసీఆర్ చరిత్ర నిన్న పోయి మండలానికి ఇంతిస్తా జిల్లాకి ఇంతిస్తా గ్రామ పంచాయత్కి ఇంతిస్తా నాయి బ్రాహ్మణులు గుర్తుకొచ్చిండ్రు యాదవులు గుర్తుకొచ్చిండ్రు నువ్వు ఆరున్నర ఏళ్ళ నుంచి దాదాపు ఏడేళ్ళ నుంచి ముఖ్యమంత్రి అని గుర్తుకొస్తలేదా నీకు ఇస్తా 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 అనడేంది ఎలక్షన్లు రాగానే అంతకుముందు హుజూర్ నగర్ పోయి ఇస్తా అన్నాడు ఇచ్చిండా దుబ్బాక పోయి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఎలక్షన్లు రాగానే ఇస్తా ఇస్తా అంటాడు నీకు నీకు అంతగాన పైసలు ఉరుకులాడుతుంటే నీ ట్రెషరీల పైసలు అంతగానో ఉరుకులాడుతుంటే మధ్యంతర ఎన్నికలు తీసుకురా రాష్ట్రమంత ఇద్దాం పైసలు పోయి గిరిజనుల అడ్డ మీద గిరిజన మహిళలు వచ్చి పేపర్ చూపిస్తా ఉన్నారు మూడు ఎకరాల పొలం ఏమైనదని రెండు బెడ్రూమ్ ఇల్లు ఏమైందని అయితే గిరిజన మహిళల్ని కుక్కలుగా సంబోధిస్తావా నువ్వు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చిండ్రు బాధలు చెప్పుకోనీకి వచ్చిండ్రు నీ అహంకారం ఏడికిపోతున్నది నీ అహంకారం అడ్డు అదుపు ఉన్నదా భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున బండి సంజయ్ గారి ఆదేశం మేరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా గిరిజన మహిళల మీద కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏది ఉన్నాయో దాని మీద నిరసనలు తెలియజేయాలా ఇది బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారి ఒక ఆదేశం మేరకు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మహిళలందరూ తిరగబడతారు ఏమనుకుంటున్నావు కేసీఆర్ ఎలక్షన్లలో చెప్తారు నీకు బుద్ధి చెప్తారు అసెంబ్లీలు ఏమన్నాడండి గిరిజనులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అని ఇన్నాడు కదా మూడు ఎకరాలు కాదు మూడు గుంటలు కూడా ఇవ్వలేదు మళ్ళీ అసెంబ్లీలో లేచి గంతగానం భూమి ఉంటుందా అన్నాడు గంతగానం భూమి ఉంటుందా మరి తెలవక ఎందుకు ఇచ్చినో ప్రామిస్ ఏంటికి ఇచ్చినావు ప్రామిస్ రెండు బెడ్రూమ్లు ఇస్తా అని ఏంటికి ఇచ్చినావు ప్రామిస్ గవ్వాడుతంకే వచ్చిరు మేరాడ గిరిజన మహిళలు ప్రజల బాధలు చెప్పుకోనికి వస్తే ప్రజల్ని పట్టుకొని కుక్కలు అంటే కుక్కలకి ముఖ్యమంత్రివా నువ్వు అంటే నువ్వు పెద్ద కుక్కవా మదం ఎక్కిన పెద్ద కుక్కవా నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలా ఇంకేమంటారండి
అహంకారం ఎంతైపోయిందంటే ధరణి పోర్టల్ లేనప్పుడట అటెండర్ గానికి కూడా దండాలు పెట్టాలనట పైసలు ఇయ్యాలనట లంచం ఇయ్యాలనట దండాలు పెట్ట అటెండర్ గానికి అరే నీకు ఏమ మర్యాద ఉన్నదా నీకేమైనా డిసెన్సీ ఉన్నదా నీకేమైనా కల్చర్ ఉన్నదా యూజ్లెస్ ఫెలో అటెండర్ కూడా పబ్లిక్ సర్వెంటే నువ్వు కూడా పబ్లిక్ సర్వెంటివే ఆయనకి కూడా ప్రజలు ప్రజల డబ్బు నుంచి జీతం వస్తున్నది నీకు కూడా ప్రజల డబ్బు నుంచి జీతం వస్తున్నది ఏం కన్నునెత్తుకెక్కినా రజాకర్ల కుక్క ఓవేసి పెంపుడు కుక్కవును మదం బాగా ఎక్కినట్టున్నది నీకు పెన్షన్ల కోసం అట అత్తల్ని కోడళ్ళు మంచిగా చూసుకుంటారట అంటే అత్తలు అందరు రోడ్డు మీద ఉందిరా నువ్వు రాకట్టే పొందు పెన్షన్ లేకట్టే పొందు అత్తలు తరిమేసిర్రా ఇండ్లకి వెళ్ళి కోడళ్ళు అంటే కుటుంబాలలో కూడా చిచ్చు పెడుతున్నావు నువ్వు అందరు కుటుంబాలు నీ కుటుంబం లెక్కుండవు నేను ఎలగొడతావు ఫామ్ హౌస్లో పడ్డావు మరి కొడుకు ఎలగొట్టిందా కోడలు ఎలగొట్టిందా చూసుకో నువ్వు నువ్వు చెప్పాలా ప్రజలకి సెక్రటేరియట్ రావు ప్రగతి భవన్ వస్తలేవు అసలు హైదరాబాద్కే రావద్దన్నట్టున్నారు నీ కుటుంబ సభ్యులు పోయి ఆడ ఫామ్ హౌస్లో పడ్డావు అందరి ఇల్లు అందరు కుటుంబాలు నీ లెక్కుండవు ఇక భారతీయ జనతా పార్టీ అంటే కొత్త పిచ్చగాళ్ళట నువ్వు పుట్టకంటే ముందు మీ అయ్య పుట్టకంటే ముందు పుట్టింది భారతీయ జనతా పార్టీ మేమేది కొత్త పిచ్చగాళ్ళమైతారా బేవకూఫ్ మా మెంబర్షిప్ సంఖ్య ఎంత మీ మెంబర్షిప్ సంఖ్య ఎంత ఏం బాబాన్న తుప్పుక్క నూమితే కొట్టుకపోతాడు కొడుకు అవునా కదా భారతీయ జనతా పార్టీ మెంబర్లందరూ తుప్పుక్కను ఉమ్మితే కొట్టుకపోతాడు బిడ్డ మేమిద్దరం కలిసి నంచుకొని తినేస్తాం నిన్ను నశమైపోతారు ఎవడ నశమైపోతాడు నంచుకొని నంచుకొని తింటాం నిన్ను నీ పార్టీని అడ్రస్ లెస్ ఫెలో అడ్రస్ ఉన్నా అవే నీకు ఇంట్లో కొడుకు కూడా ఎలగొడితే ప్రగతి భవన్ లేకపోయాయి సెక్రటేరియట్ లేకపోయాయి ఇల్లు లేకపోయాయి పోయి పొలంలో పడ్డాడు మళ్ళీ ఇలాంటి అత్తలాట కోడలు మంచి చూసుకుంటారట ఈ దిక్కుమాలు ఇచ్చే 2000 పెన్షన్ మళ్ళీ ఇంటికి ఒకటే ఇచ్చేది ఈయన ఇంకా ఈ బీజేపీ ఎంత పెద్ద పెద్ద రాకాసురులను చూసినాం ఈ గోకాసురులు ఎంత అంటాడు మళ్ళా మళ్ళీ యాదవులను కూడా కించపరుస్తాడు అక్కడ